గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతీ దత్తాత్రేయ గురుభ్యో నమః. బాలార్క ప్రభమింద్రనీలజటిలం భస్వాంగరాగోజ్వలం శాంతం నాదవిలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మజ్ఞై సనకాదిభిః పరివృతం సిద్ధ్యః సమారాధితౌ దత్తాత్రేయముపాస్మహే హృది ముదా చేయ సదా యోగిభిః. సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద వల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారమిచ్చారని చెప్పారు కదా, అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురూపురంలోనే ఉన్నారని, ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే, అదెలా సాధ్యం అని అడిగాడు. నాయన, శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడు. భగవంతుని మహిమకు అంతులేదు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. మొదట ఒక్కడుగానున్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరు వేరు కార్యాలు చేయడం లేదా? శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే. ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు. ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్య లీలని ఒక్కదానిని చెబుతాను విను. కాశ్యప సగోత్రీకుడైన వల్లభీషుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురూపురంలో అంతర్హితుడైన శ్రీపాద స్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురూపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు. ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి గురుపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడు ఆశించిన కంటే ఎంతో లాభం రాసాగింది. అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి. అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకుని కురూపురానికి బయలుదేరాడు. 4 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు. తాము కూడా ప్రతి సంవత్సరము కురూపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు. తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభీషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభాని కేకపెట్టాడు. అందువలన భక్తరక్షకుడైన శ్రీపాద శ్రీ వల్లభులు జడలు భస్మము త్రిశూలము ధరించిన యతి రూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్లను పొడిచి చంపాడు. అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేనన్నడూ దొంగతనం చేసి ఎరుగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి, నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయనను శరణు వేడాడు. స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభీషుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను ముండానకు అతికించమని ఆదేశించారు. అతడలా అతికిస్తుండగా శ్రీపాద స్వామి వల్లభీషుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు. వల్లభీషుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది. అతని ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభీషునికి అంతకు ముందు జరిగినదేమీ గుర్తు లేదు. అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి, వీళ్ళందరూ ఎలా మరణించారు? నీ ఒక్కడవే ఎలా బ్రతికి వచ్చావు? ఇంత జరిగినా నీ ఒక్కడవే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు. అప్పుడు అతడు, అయ్యా,
ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది. మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే గాని యాత్రికులు కారు. వారు నిన్ను చంపి నీ ధనం అపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు. ఆ మునీశ్వరుడు ఎవరో గాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభుడేనని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభీషుడు ఎంతో పరితపించాడు. అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురుపురం చేరాడు. అక్కడ శ్రీపాదుని పాదుకలను సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు 1000 మందికి కాక 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు. ఈ విధంగా శ్రీపాదస్వామి కురూపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలు ఎన్నో చేశారు. నేటికీ సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు. అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశారు. భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు, వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు. అట్టి స్మరణకు అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క 2వ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతం చెప్పబడుతుంది. నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు. అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి 2వ పర్యాయము ఎక్కడ అవతరించారు, ఏ లీలలు ప్రదర్శించారు, అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే గాని తరగడం లేదు. ఆ 2వ అవతార విశేషాలు కూడా వివరించండి. అంతటి శ్రద్ధాడువైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవల్ లీలలు తనివి తీరా వివరించి చెప్పే అవకాశం లభించింది. అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు, నామధారక, దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగీంద్రులకు కూడా ఊహించ సాధ్యం కానివి. కనుక నేనెంత వర్ణించినా అగాధమైన ఆ గాథలో లవలేశమే అవుతుంది గాని ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా, ఇక విను అని ఇలా చెప్పారు. శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివ పూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రంలోని కారంజా లేక లాడకారంజా అనే గ్రామంలో వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు అంబ అని నామకరణం చేశారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అర్పింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికిచ్చి వివాహం చేశారు. అతడు మంచి శివభక్తుడు. ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులు అంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివ పూజ, భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తూ ఉండేది. విశేషించి అంబ తన భర్తను సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తూ ఉండేది. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది. మాధవ శర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు. నెలలు నిండిన తరువాత మహామహిమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు. నామధారక, ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరికదా స్పష్టంగా ప్రణవం ఉచ్చరించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు.
జ్యోతిశాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూచి, మాధవ శర్మాని భాగ్యం పండింది, ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే, ఇతడు మనవలి గృహస్థాశ్రమం స్వీకరించడు, చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంజుడవుతాడు, ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేను అవుతాడు, ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు, ఇతనిని కన్నందు వలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు. వారు సెలవు తీసుకుంటూ, మాధవ శర్మ ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి, నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశీర్వదించారు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవం ఉచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతనిని చూడడానికి జనం ఇసుక వేస్తేరాలనంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టి దోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దృష్టి తీసేది. తరువాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవ అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు. నరులు అంటే అజ్ఞానబద్ధులైన మానవులు, హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య తాప పాపాలను పోగొట్టేవాడు అని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లున్నది. బలహీనంగా ఉండడం వలన అమ్మ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. పిల్లవాని కోసం ఒక దాదిని గాని పాడి మేకను గాని ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తూ ఉండగా, ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు స్తన్యం పెళ్ళుబికి 32 ధారలుగా కారి నేలపై పడ్డాయి. ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టి దోషం తగులుతుందని వెరచి అమ్మ ఈ లీలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు. ఇలా సంవత్సరము గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు, రావి ఆకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలొచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు, ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతున్నది అనేవారు. అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు, అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవ్వరేది చేయమని చెప్పినా అదల్లా చేసేది, తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది, కానీ అతడు మాట్లాడనే లేదు. బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంట తడిపెట్టింది. అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో త్రాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు. అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాడని, ఆజన్మ సిద్ధుడని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడన్నదే మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజు అతనిని అక్కున జోర్చుకుని కన్నీరు కారుస్తూ, నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది. అది విని నరహరి నవ్వి, తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని, మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడుతానని సైగల ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభ ముహూర్తం నిర్ణయించి ఊరి వారినందరినీ ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలు అడి ఆశలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు. కొందరు పెద్దలు మాత్రం, అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ, లేకపోతేనేమి, మనకు మాత్రం మృష్టాన్న భోజనము, ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి, గనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంట సమావేశమయ్యారు. నరహరి ముండనము, మాతృభోజనము అయ్యాక జింక చర్మము, పసుపు వస్త్రము ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనస్సులోనే జపించి దీక్ష తీసుకున్నాడు.
తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి దానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీడే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు. అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వ అని ప్రారంభించి యజుర్వేదంలోనే మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు. అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం ప్రణవోచ్చారణ తర్వాత వేద పఠనతో గాని చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదు అని అందరూ అనుకున్నారు. మూడు భిక్షలు అయ్యాక ఆయన నాలుగవ వేదం కూడా చదివాడు. ఆయన భగవద్ అవతారమని తెలుసుకుని అతడి బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వ శాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు. క్రతువు పూర్తిగా వచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. వామనుని వలె భాషిస్తున్న నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, నాయనా ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, అమ్మా నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను, నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు. ఆ మాటలకు ఆ తల్లి నివ్వెరపోయి దుఃఖిస్తూ, నాయనా ఒక్కగానొక్క మగబిడ్డవు, మేము 16 సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూచి ఎన్నో వ్రతాలాచరించాక పుట్టావు, తరువాత 7 సంవత్సరాలు నీవు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి ఆ పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను. అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమి? అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటి? నీవు గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలింది. అప్పుడు నరహరి తల్లిని కౌగలించుకుని ఓదార్చి, అమ్మా నా మాట విను, వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసం అవతరించాను. నీకింకా 4 బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు. వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించటం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు శ్రీపాదవల్లభుడుగా దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది, స్వామి పూర్వజన్మలో కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడవు నీవే. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్తృవంశము పితృవంశము కూడా పావనమయ్యాయి. అతడు ఆమెను లేవదీసి, అమ్మా ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయవద్దు, నీకొక రహస్యం చెప్తాను, గుప్తంగా ఉంచు. నేను సంసారమంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటించ వీలు లేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో ఉండ వీలు పడదు కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది, నాయనా నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా, మరి నీవు కూడా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా. ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమాలింది. అప్పుడు ఒటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించాడు. అమ్మా భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే. మరణం లేనివాడంటూ ఎవడో లేడు. మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే ఉంటుంది. యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది. రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్ధాయాన్ని ఎగరగొట్టుకుని పోతూ ఉంటాయి. ఈ శరీరము, భార్య బిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరచి
అవే ప్రధానమనుకుని జీవించేవారు పశువుల వంటి వారు. కనుక ధర్మాచరణ ఒక్కటే మానవుల కర్తవ్యం. అలాగాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు. కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటి వారు. ఆ కొంచెము నీరు ఇంకిపోయాక వాటి గతేమిటి? ఈ కలియుగంలో మానవునికి 100 ఏండ్లు ఆయుర్ధాయం. అందులో సగకాలము నిద్రలోను, బాల్యము పరాధీనతల వల్ల కొంతకాలము గడిచిపోతుంది. ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం ఉండి వాడిపోయేది. కాలచక్రం గర్భంలోని పిండములను, శిశువులను, బాలులను, యువకులను, విజ్ఞులను, దేవతలను, సర్వజీవులను మృంగివేస్తుంది. దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మ వంచనే, దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తము గల ఈ శరీరము నీటి బుడగ వంటిది. శరీరము జడము, నశ్వరము. ఆత్మ చిత్స్వరూపము, శాశ్వతము. దానికి సుఖదుఖాలు లేవు, ఉన్నాయి అనుకోవడం అజ్ఞానం మాత్రమే. సద్గురు కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి. ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోని వాడే నిజమైన ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు కూడా. అమ్మా, ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణజన్ముడనైనా నాకేది కర్తవ్యం? విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సంజేషించడం అనే క్రమం తగి ఉన్నది. నాకట్టి విషయ వాసనలే లేవు గనక ధీమంతుడనైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు. నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను, నన్ను ధ్యానిస్తూ ఉండు, సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపజేశాడు. ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నది, స్వామి, నీవు పుట్టుక లేనివాడవు, బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి. మాయామోహితురాలనైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి? ఈ జ్ఞానమైనా నీవు అనుగ్రహించినదే. నీవు సత్య సంకల్పుడవు, నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను. లోకహితం చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడవని తలచి ఇంత కట్టి పెట్టుకునడం తగదు. అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు. నాకింకా పుత్రుడు కలుగుతారన్నావు, మాకింకొక్క బిడ్డ పుట్టే వరకైనా నీవిక్కడే ఉండు. అప్పటి వరకు సంజయించడానికి నేను అనుమతించను. నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను, నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీహరి, అమ్మా, నీకొక 1 సంవత్సరంలోగా కవలలు పుడతారు, అంతవరకు ఉంటాను గాని ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు. అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తూ ఉండేవారు. చతుర్వేద పారంగతులు, షట్ శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు. ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు. పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు. ఇలా 1 సంవత్సరం గడిచేసరికి అంబకు 2 మగపిల్లలు పుట్టారు. వారికి 3 నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లలను ఆడిస్తుంటే నరహరి వచ్చి, అమ్మా, నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు. నీకింకా 2 కొడుకులు, 1 కూతురు కలుగుతారు. నీ కోరిక ఫలించింది. నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను. అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు. అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవు అనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలు ఆడి ఉంటే మమ్మల్ని క్షమించు. నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము. నీవు మా వంశాన్నుద్ధరించడానికి ఇక్కడ జన్మించావు. నీవు మా రక్త మాంసాలు పంచుకునడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి. ఇక ముందు మా గతి ఏమిటి అన్నారు. మీ దర్శనం మాకింకెప్పటికీ లేకుంటే మేమెలా జీవించగలము అన్నారు. అప్పుడు నరహరి, మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి, మీకిక జన్మ ఉండదు. అమ్మా, నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది. 30 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకునే ఆయన తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయాంబరము, చేతదండము ధరించి చిరునవ్వులొలికిస్తూ మహాసంతోషంగా బయలుదేరాడు. ఆ దృశ్యం చూచిన జనం, 9 సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని ఆశ్చర్యపోయారు. కొందరు ఈయన అవతారమూర్తి, ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు. సాధువులు ఆయన భగవంతుడు అనే భావంతో నమస్కరించారు. ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్లి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్లారు.
అక్కడ నరహరి వారికి కర్పూరము వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము, తరువాత శ్రీపాద రూపములను దర్శనమిచ్చారు. అది తమ శని ప్రదోష పూజా ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు, మా జన్మలు ధన్యమయ్యాయి, మీరు దయతో మాకు మళ్లీ దర్శనమివ్వాలి అని వేడుకోగా, ఆయన తప్పక మళ్లీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్లను వెనుకకు పంపాడు. ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరచి భక్తిభావంతో వెనుకకు వెళ్లారు. నరహరి బదరీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాననము అనబడే వారణాసి పట్టణం చేరారు. మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు. తరువాత అతను ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణవాయువు కుంభించి ఖేచరి ముద్రలో నాదానుసంధానుపరులై కూర్చున్నారు. ఆయన నిత్యము 3 వేళల మణికర్ణికా ఘట్టానికి వెళ్లి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తూ ఉండేవారు. ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు, మునులు, సాధువులు ఆయనను చూచి ఆశ్చర్యచకితులయ్యారు. యవ్వనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము, కఠోరమైన తపస్సు చూచి ఆయన యోగపూర్ణుడని తెలుసుకుని నమస్కరిస్తూ ఉండేవారు. అచ్చటి యతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని, సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని, ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని, కనుక ఆయన వయస్సులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే గనుక ఆయనకు యతులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెబుతూ ఉండేవారు. చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, స్వామి, మీరు పరమేశ్వరులే గాని మానవ మాత్రులు కారు. సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు. శ్రీ ఆదిశంకరుడు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమయ్యింది. దానిని మరల మీరే నిర్దుష్టం చేసి విస్తరింపచేయాలి. అధికారులు కాని వారికి ఈ మార్గము భయంకరమైనదైనా, బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందమిచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి. సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మలను సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది, కనుక మీరు కూడా సన్యసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారు. నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సాంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి బోధలను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిని వారి వద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువు ఇచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి. తరువాత ఆయన కొంతకాలం కాశీ పట్టణంలోనే ఉండి మానవులకు 4 పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు. అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు, స్వామి, నాకొక సందేహం కలుగుతున్నది. విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకొకరు గురువు ఎలా కాగలరు? గురువును ఆశ్రయించి ఆయన సాధించవలసినది ఏమున్నది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీ గురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు. ఈ గురు సాంప్రదాయం అనాది సిద్ధమైనది. దీనికి మూల పురుషుడు సదాశివుడు, ఆయన శిష్యుడు విష్ణువు, విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు. అటు తరువాత గురు పరంపర ఇలా కొనసాగింది. బ్రహ్మదేవుడు నుండి వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, గౌడపాదుడు, గోవింద భగవత్పాదాచార్యులు, శంకర భగవత్పాదులు, విశ్వరూపుడు, బోధజ్ఞానగిరి, సింహగిరి, ఈశ్వర తీర్థుడు, నృసింహ తీర్థుడు, విద్యారణ్యుడు, మలయానందుడు, దేవతీర్థుడు, యాదవేంద్ర సరస్వతి, కృష్ణ సరస్వతి. ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీ గురుడు అని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు. తరువాత శ్రీ గురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు. తరువాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే. అందుకే ప్రయాగను కూడా గంగా సాగరము అంటారు. ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులయ్యారు.
ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీ గురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసమిచ్చారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, ఈ శ్రీ గురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు. నా పరిస్థితి లేత పచ్చికను చవిచూచిన ఆకలిగొన్న ఆవు వలె ఉన్నది. నేనెంత అల్పజ్ఞుడునో నాకిప్పుడు తెలుస్తోంది. అజ్ఞానం వలన భ్రష్టుడనై నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నానని, శ్రీ గురుని పక్షాన ఎట్టి లోపము లేదని తెలుసుకున్నాను. అజ్ఞానాంధకారంలో దారి కనిపించకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీ గురుని చూపారు. మీ రూపంలో శ్రీ గురుడే నన్ను అనుగ్రహించారు. మీరు చేసిన మేలుకు నేనెన్నటికీ మీ రుణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి, చింతామణికి, జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము? మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది. దయతో అటు తర్వాత శ్రీ గురుడు ఎక్కడికి వెళ్ళారో, ఏమి చేశారో సెలవియండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సున చేయి పెట్టి, నీ జన్మ ధన్యమైంది. శ్రీ గురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు. ఇందువలన నీవు తరించడమే గాక సాటివారిని కూడా తరింప చేయగలవు. నీవు అడుగుతూ ఉంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని ఆ వివరాలు ఇలా చెప్పారు. శ్రీ గురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు. మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనే ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులం. మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదుంటుంది. శ్రీ గురుడు మమ్ములను, మరికొందరు శిష్యులను వెంటబెట్టుకుని అనేక తీర్థాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజ నగరం చేరారు. అప్పుడు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకి ఎంతో సంతోషించారు. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు. వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు. శ్రీ గురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్లి భిక్ష చేశారు. అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవద్ అవతారమని కీర్తించారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్లీ దర్శనమిచ్చారు. వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, నాథ, క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలి అని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. అప్పుడు శ్రీ గురుడు, ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని 42 తరాల వారు తరిస్తారు. ఆ కులమంతటికీ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకు ముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను గనుక మీకు బ్రహ్మ పదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై, అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను, మనుమలను చూడగలుగుతారు. చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది, వేదాల చేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు. మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయమిచ్చారు. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ గురుడు నవ్వి, అమ్మా, స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది, అభీష్టాలు కూడా నెరవేరుతాయి, కాబట్టి భర్తయే పరమేశ్వరుడు అనే భావంతో ఆయనను సేవించు, గృహిణులకు అది ఒక్కటే మార్గమని వేదం చెప్పింది అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, మీరు త్రికాలజ్ఞులు,
నా ప్రారంభం ఎలా ఉన్నదో నా భవిష్యత్ ఏమిటో తెలపండి అని కోరగా శ్రీ గురుడు, నీ సంస్కారం తామసికమైనది, పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగువ పెట్టి వారిని విడదీశావు, అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు, పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు, అందువలన నీకు ఈ జన్మలో కుష్ఠురోగం వస్తుంది అని చెప్పారు. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవా నన్ను రక్షించండి అని వేడుకున్నది. శ్రీ గురుడు ఆమెను ఓదార్చి, అమ్మా, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు, నీకు కుష్ఠురోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది, నీకు కుష్ఠురోగం పొడచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమానదీ తీరంలోని పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు, భీమా అమరజా నదీ సంగమం దగ్గరున్న గంధర్వపురంలో ఆ తీర్థమున్నది అని చెప్పి శ్రీ గురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు. నామధారక, ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధ గంగ అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అది ఎలా వచ్చిందో చెబుతాను. పూర్వం మునులు భూమిపై ఒడ్లు చల్లి తమ తపోమహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు ఒడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై, ఈయనకు ఒక సంకటం కల్పిస్తే మన అందరి కోసము ఈయన గంగను భూలోకానికి తీసుకురాగలడు, జీవులన్నింటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపైకి తోలారు. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆ ఆవును చూచి తన చేతిలోని దర్భతో దానిని అదలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు. అందుకే దీనిని గౌతమి అంటారు. అదియే ఈ గోదావరి. ఇది కూడా గంగ ఎంతటి పవిత్రమైనది కనుకనే శ్రీ గురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. తర్వాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాలలోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు. ఆ పర్యటనలో శ్రీ గురుడు మంజరీకరం అనే క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తూ ఉండేవారు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీ గురుని దర్శనమయ్యింది. తర్వాత అతడు శ్రీ గురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నృసింహస్వామియే అన్నాడు. మా దర్శనం వలన మీ సేవ ఫలించింది, ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తూ ఉండు అని శ్రీ గురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు. మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్తుతించాడు. ఓ జగద్గురు సార్వభౌమా, మీకు జయము జయము. నరునిలా కనిపిస్తున్నా మీరు త్రిమూర్తి స్వరూపము, లోకాలనుద్ధరించే జగజ్యోతి అయిన పరమ పురుషులు. మీ పాదదర్శనం వలన కృతార్థుడనయ్యాను. శ్రీ గురుడు, మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు, కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు. తరువాత శ్రీ గురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకొచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి నెల రోజులైంది. ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన మెడకు ఒక బండ కట్టుకుని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదు, అతిథులను ధిక్కరించాను, ఈ జన్మలో భూమికి భారమయ్యాను, ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువల్లనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు,
బ్రాహ్మణుల జీవనమో పశువుల గ్రాసమో అపహరించో, నమ్మిన వారికి ద్రోహం చేశాను, తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టాను, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశాను, లేక వధూవరులను చంపానేమో, లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది, ఈశ్వరుణ్ణి భక్తితో పూజించలేదో, లేక నేను సద్గురువును నిందించానేమో, లేకుంటే నన్ను ఏ దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు. సరిగా సమయానికి శ్రీ గురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణుని చూచి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు. శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీ గురుని వద్దకు తీసుకువచ్చారు. స్వామి అతనితో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా నీవు అందుకే పాల్పడుతున్నావేమి అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు, స్వామి, నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనం ఏమున్నది? పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది? నేను జీవించడం వలన భూమికి భారమే కానీ ప్రయోజనం ఏమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీ గురుడు, నాయనా, క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను, భయం లేదు, ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చేయి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీ గురునికి నమస్కరిస్తూ ఉండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. శ్రీ గురుడు, నీవెవరు, ఎక్కడుంటావు అని అడిగారు. ఆ గ్రామాధికారి, స్వామి, మాది ఆపస్తంభ శాఖ, కౌండిన్యస గోత్రము, నన్ను సాయం దేవుడు అంటారు. మా స్వస్థానం కాంచీపురం. కేవలం భక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాన్ని తరింపచేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమైంది అని స్తుతించాడు. శ్రీ గురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకుని, సాయందేవా, నేను ఒక మాట చెబుతాను, విను. ఈ బ్రాహ్మణునికి ఉదరస్థూల రోగం ఉన్నది. భోజనం లేకుండా ఇతడు ఎలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నీవితనని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు. సాయందేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి, నెల రోజులు ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు ఆ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడే. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెప్తాను, విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనమే పరమ ఔషధం. నీవు సంకోచించక ఇతనిని తీసుకుని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు. సాయందేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీ గురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు. అప్పుడు శ్రీ గురునితో పాటు అందరము సాయందేవుని ఇంటికి వెళ్ళాము. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీ గురుని, మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీ గురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీ గురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరికీ మా యందు భక్తి కలుగుగాక అని సాయందేవుని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. శ్రీ గురుని కృప వలన ఉదర రోగి అయిన ఆ బ్రాహ్మణునికు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగ బాధ మాయమైంది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు, స్వామి, అటు తర్వాత శ్రీ గురుడు ఏమేమి చేశారో చెప్పండి అన్నాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు. భోజనాలయ్యాక సాయందేవుడు శ్రీ గురుని పాదాలు ఒత్తుతూ, సద్గురు, మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు, ధన్యుణ్ణి.
మాయ చేత మానవునిలా కనిపిస్తున్నారే గాని మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే. మీ మహిమ వేదాలకే అంతుపట్టనిది. అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించిన వంశాన్నే పావనం చేశారు. కానీ నాదొక విన్నపం ఉన్నది. ప్రస్తుతం నేనొక కష్టంలో ఉన్నాను. వేరు దారి లేక నేనొక యవనరాజు సేవలో ఉన్నాను. అతడు నరరూప రాక్షసుడే. అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు. నన్ను బలివ్వాలని తలచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు. నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి, తప్పదు. నన్ను మీరే కాపాడాలి అన్నాడు. శ్రీ గురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, నాయనా భయపడకు, ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము. దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు. సాయం దేవుడు శ్రీ గురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. సాయం దేవుడు భయంతో శ్రీ గురిని ధ్యానించాడు. అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయము, చనిపోతున్నంత బాధ కలిగి సృహతప్పి పడిపోయాడు. అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది. అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకి ఎంత బాధాకరమో తెలిసి వచ్చింది. పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి సాయం దేవిని పాదాలపై పడి, అయ్యా, మిమ్మల్ని నేను పిలిపించలేదే, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు. సాయం దేవుడు శ్రీ గురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీ గురునితో జరిగినదంతా చెప్పాడు. ఆయన సంతోషించి, నాయనా, మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళతాము అన్నారు. అతడు నమస్కరించి, స్వామి, నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితము చేస్తాను, అనుగ్రహించండి. మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను, నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు, నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు. శ్రీ గురుడు, నాయనా, నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు, నీ అభీష్టం నెరవేరుతుంది. మేమొక పని మీద వెళుతున్నాము. 16 సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము. నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచారి అయి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు. అది విని నామధారకుడు, స్వామి, అప్పుడు శ్రీ గురునితో అనేక మంది శిష్యులున్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? శ్రీ గురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏమి చేశారు అని అడిగాడు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యోన్నమః. సిద్ధయోగి ఇలా చెప్పారు. నాయన, కొద్ది కాలంలోనే శ్రీ గురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోర్కెలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు. వారిలో మంచివాళ్లతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు. పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకణ దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటున్నాడు. కానీ కొందరు దురాశాపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు. ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ల బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు. అదే కారణంగా శ్రీ గురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు. కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకి ఇలా సెలవిచ్చారు. ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి. అతడికి పగటి నిద్ర తగదు. దొరికిన భిక్షాన్నం గురువు కర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి. చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి. అటు తరువాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. పుత్రుడు యుక్త వయస్కుడయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి. తర్వాత గ్రామ్య విషయాలను వదలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి.
సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము, అర్చన, ధర్మాలు. అతడు స్త్రీ కథలను వినకూడదు, వాహనములు ఎక్కరాదు, మంచము తాకరాదు, పగలు నిద్రింపరాదు, నిరంతరము ఆత్మద్రష్టయై ఉండాలి. వెదురు, సొరకాయ, చెక్క, మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారి అయి పగల మాత్రమే భుజించాలి. సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ మూడు పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిర చిత్తుడై ఉండాలి. అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి. ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీ గురుడు ఇలా చెప్పారు, నాయనడారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి, మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు. అప్పుడు ఆ శిష్యులు, స్వామి, సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా, మిమ్మల్ని విడిచి మేము ఎక్కడకు పోగలము, దాని వలన మాకు కలిగే లాభం ఏమున్నది అన్నారు. అప్పుడు స్వామి, నాయనడారా, సన్యాసులమైన మనము 5 రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు. సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం, దాని వలన మనస్సు స్థిరమవుతుంది, అటు తర్వాత ఒకచోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు. అప్పుడు శిష్యులు, స్వామి, మీ మాతయే మాకు ప్రమాణం, మేము ఏ తీర్థాలు దర్శించాలో సెలవియ్యండి అని కోరారు. అప్పుడు శ్రీ గురుడు ఇలా చెప్పారు, నాయనలారా, తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తటయాత్ర చేయండి. అటు తరువాత యమునా, సరస్వతి నదులను కూడా అలానే సేవించండి. అందువలన పితృదేవతలకు సంతృప్తి, మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. తరువాత వరుణ, కుశావర్త, శతద్రు, విపాశ, శరావతి, వితస్త, అశిక్ని, మరుద్రుద, మధుమతి, పయస్విని, ఘృతవతి, రేవా, చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, వేదిక, కౌశికి, నిత్య జల, మందాకిని, సహస్రవక్త, పూర్ణ, పుణ్య, అరుణ, బహుద, వైరోచని, పుష్కర, ఫల్గు, అలకనంద మొదలైన నదులలోనూ నదీ సంగమాలలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి. అలానే శ్రీశైలము, అనంతము, రామేశ్వరము, సేతుబంధము, శ్రీరంగము, పద్మనాభము, నైమిషారణ్యము, పురుషోత్తమము, మహాలయము, కేదారము, కోటి రుద్రము, మాతృకేశము, కుబ్జ తీర్థము, కోకాముఖి, ప్రసాద తీర్థము, విజయతీర్థము, చంద్రతీర్థము, గోకర్ణము, శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి. అలానే అయోధ్య, మథుర, మాయా, కాంచి, ద్వారక, శాలగ్రామము, శబలాగ్రామములు దర్శించండి. సవ్య మార్గంలో 3 సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది. అలానే భీమేశ్వర, పంజర, కుశతర్పణ, పూర్ణ, కృష్ణవేణి, తుంగభద్ర, పంపా భీమా నదులకు తటయాత్ర చేయండి. హరిహర క్షేత్రము, పాండురంగ క్షేత్రము, మాతులింగము దర్శించండి. గంధర్వపురం ఉత్తమమైన క్షేత్రము, అక్కడ ఎన్నో తీర్థాలున్నాయి, అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు. అక్కడ భీమా అమరజా నది సంగమమున్నది, అచ్చటి అశ్వద్ధ వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే, దానికి ఎదురుగా నృసింహ తీర్థము, దానికి తూర్పున పాపనాశ తీర్థము, దాని ప్రక్కనే రుద్రపాద తీర్థము, చక్రతీర్థము, తరువాత కోటి తీర్థము, మన్మథ తీర్థము ఉన్నాయి. అక్కడనే కల్లేశ్వరుడున్నాడు. గంధర్వపురం సాటి లేని సిద్ధభూమి గనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభీష్టాలు నెరవేరుతాయి. తుంగా భద్రా నదుల సంగమము, మలాపహా సంగమము, నివృత్తి సంగమము దర్శించండి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి, కన్యారాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి, తులారాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు, కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలాపహా నదికి పుష్కరాలు వస్తాయి. అంటే గంగానది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది, కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది. అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది.
కుంభకోణము, కన్యాకుమారి, మత్స్యతీర్థము, పక్షితీర్థము, ధనుష్కోటి, కొల్హాపురము, కరవీరము, మహాబలేశ్వరము దర్శించండి. బిల్లవటి, వరుణాసంగమము, కృష్ణాతీరంలోనున్న ఋష్యాశ్రమము దర్శించండి. అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనది సంగమములో 3 రోజులు స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థము కూడా లభిస్తుంది. యుగాలయము, సూర్పాలయము, కపిలాశ్రమము, కేదారము, పిఠాపురము దర్శించండి. అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. తర్వాత మణిగిరి, ఋషభాద్రి, కళ్యాణ నగరము, అహోబిలము దర్శించండి. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలలు గనుక వాటిలో స్నానం చేయకూడదు. నదీ తీరాలలో నివసించే వారికి మాత్రము ఈ నిషేధము వర్తించదు. నదులకు క్రొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము. అప్పుడు శిష్యులు ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్లారు. నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవ్వరు, అటుపై ఏమి జరిగింది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు, నామధారక, నీవు గురు భక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురు కథ చెప్పమని ఎవరూ కోరనందువలన నా మనస్సు నివురుగెప్పినట్లయింది. నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతూ ఉంటే నీకు చెబుతూ ఉండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతున్నది, ఆనంద పారవశ్యం కలుగుతున్నది. నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు. నీవు వయస్సులో చిన్నవాడవైనా శ్రీ గురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడు అవుతావు. నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుగాక. శ్రీ గురుని చరిత్ర చెబుతాను, అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను, శ్రద్ధగా విను. శ్రీ గురువు యొక్క ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్లారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటి నుండి 1 సంవత్సరము పాటు శ్రీ గురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా గాని నా మనస్సు ఏమాత్రము ప్రశాంతం అవలేదు. కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనస్సు స్థిరం అవ్వకపోవడానికి కారణమేమిటి? మీరు లోకాన్ని తరింపచేయడానికి అవతరించిన దైవస్వరూపులు, నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి. మిమ్మల్ని శరణు వేడుతున్నాను అన్నాడు. శ్రీ గురుడు నవ్వి, నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు అని అడిగారు. అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడూ తిడుతూ ఉండేవారు. గాని నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము గాని శాస్త్రం గాని భాష్యం గాని చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు. శ్రీ గురుడు ముక్కు మీద వేలు వేసుకుని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు! నీవు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు. నీకింక మనస్సు నిచ్చెనం ఎలా అవుతుంది? దొరికిన కామధేనువు వంటి గురువును విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖముండదు. అతడికి జ్ఞానం ఎన్నటికీ కలుగదు. అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే. గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులు అతనికి అధీనమవుతాయి. నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకునమవుతుంది. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పు పట్టినట్లుంది నీ పని అన్నారు. అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాల భయపడి, పరమగురు జ్ఞానసాగర, బుద్ధిహీనుడినై తెలియక గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు. శ్రీ గురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు, నాయనా,
గురువే తల్లి తండ్రి, ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం. నిజమైన మేలు చేయగలవారు ఆయన ఒక్కరే, ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి. అది తెలిపేటందుకు నీకు ఒక పురాణోపాఖ్యానం చెబుతాను విను. ద్వాపర యుగంలో దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు. అహంకారము మొదలైన దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు. అతని సేవను బట్టి అతని గురుభక్తిని, మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు ధౌమ్యుడు అరుణుని పిలిచి, నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు. అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు. కానీ కాలువకు ఒక చోట గండిపడి నీళ్లన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలువలేదు. అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలి అన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకుని గురువును ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు. కానీ శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులిబారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధానమియ్యలేక కొంచెంగా శబ్దం చేశాడు. దానిని బట్టి ధౌమ్యులు వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగలించుకుని సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు ధౌమ్య మహర్షి, నాయన, నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు, కృతార్థుడవుతావు అని ఆదేశించారు. అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు. ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, నాయన, పైరు పంటకొచ్చింది, నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు. బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు. అతడు ఆ బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమకి ఓర్వలేక సృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతని గురుసేవాదీక్షకు మెచ్చి అతని మెడ నుండి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగలించుకుని అనుగ్రహించారు. వెంటనే వేద శాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు. కొద్ది కాలంలోనే అతడు కూడా అరుణి వలె లోక ప్రసిద్ధుడయ్యాడు. ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు. ధౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి, నాయన, నీవు గోవులను అడవికి తోలుకుని పోయి మేపుకుని వస్తూ ఉండు అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్లాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. ధౌమ్యుడది చూచి, నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు. మరునాటి నుండి ఆవులు మేస్తూ ఉండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్యవార్చుకుని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు. అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది. అది గమనించిన ధౌమ్యుడు ఒక రోజున అతనిని అడిగి కారణం తెలుసుకుని, నన్ను విడిచి భోజనం చేస్తున్నావటరా, నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరల అడవికి పోయి ఆవులను మోయించుకుని రావాలి అని ఆజ్ఞాపించారు. ఉపమన్యువు అలా చేస్తూ ఉండడం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది. అతడు తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువు గర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూచి ధౌమ్యుడు కారణం అడిగి తెలుసుకుని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింతలా వెక్కింది.
ఒకరోజు ధౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకుని, ఒరే పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడు అవుతావు, కనుక త్రాగవద్దు అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతూ ఉండగా ఆ పాలు అతని కళ్ళలో చింది, అతని కళ్ళు రెండూ కనిపించలేదు. తర్వాత అతడు గోవులను వెదుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. సూర్యాస్తమయమైన శిష్యుడింటికి రాకపోయేసరికి అతనిని వెదుకుతూ ధౌమ్యుల వారు అడవికి వెళ్లారు. ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్లి అతని దుస్థితి తెలుసుకుని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది. వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు. ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి, నాయనా నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది, నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగ కుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు, నీ కీర్తిని శాశ్వతమనొచ్చగలడు అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో ధౌమ్యులు వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది. కనుక నాయనా, గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు, సరిగదా? నీవెంత తిరిగినా వ్యర్థమే, కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వగురువుని ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది. శ్రీ గురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే, నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో, విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు, ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి, నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీ గురుని మనస్సు కరిగి, నాయనా, తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది, ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైంది. కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీ గురుడు, నాయనా, నేను చెప్పిన గురు మహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు, ఆయనే నేను అని తెలుసుకో అన్నారు. అతడు అలానే చేసి తర్వాత ముక్తి పొందాడు. ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణాతీరంలో ఉన్న పిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణా వేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివసించారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు, నాయన, మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురు కథ వినడంలో నీకు, అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది. శ్రీ గురుని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము అయిన ఈ శ్రీ గురు చరిత్ర చెబుతాను విను. శ్రీ గురుడు కృష్ణాతీరంలో భిల్లవటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాస్యం చేశారు. అది వినగానే నామధారకుడు నమస్కరించి, స్వామి, భగవంతుడైన శ్రీ గురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు? అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకునడం ఎందుకు అని అడిగాడు. సిద్ధయోగి, నాయన, భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా? మహాత్ములు తీర్థయాత్ర చేయడము, తపస్సు చేయడము గాని, భిక్షమెత్తడం గాని భక్తులను ఉద్ధరించడానికి, సాధకులకు సన్మార్గము తెలియచెప్పడానికి మాత్రమే చేస్తారు. అలానే శ్రీ గురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు. భక్తానుగ్రహార్థమే శ్రీ గురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలను ఎన్నింటినో తిరిగి ప్రకటన చేయడానికే తీర్థయాత్రలు చేశారు.
కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు. కాని సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీ గురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా వెల్లడైంది. కరవీరపురంలో వేద శాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కన్వశాఖీయుడు, మహాపండితుడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు. మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేశాడు. కానీ మతి మరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు. ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికే మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకు వెళ్ళేవాడు. ఊళ్ళోని జనం అతనిని, "రేయ్ మందమతి, అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా? నీ జన్మం వ్యర్థం. విద్యావంతుడు వయస్సులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వ దేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే. విద్య లేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతనిని ఎవరూ ఆదరించరు. విద్య లేని నీవు పశువు కంటే హీనం" అని హేళన చేసేవారు. అతడందుకు బాధపడి, "అయ్యా, మీరు చెప్పినది నిజమే గాని నేను ఏమి చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి" అని ప్రాధేయపడేవాడు. అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన విప్రుడు, "నీకు ఇక జన్మలో విద్య రాదు. నీవు భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు. నీ వలన నీ వంశమే భ్రష్టమైంది" అని నిందించేవారు. ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీ దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా 3 రోజులు గడిచినా ఆ తల్లి దర్శనమియ్యకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి, "అమ్మా, నీవు కూడా నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను" అని చెప్పుకున్నాడు. నాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించి, "నాయనా, నాపై అలుగవద్దు. కృష్ణానదికి పడమట తీరాన ఉన్న మేడు చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము, అపార శక్తిమంతుడు, నీ కోరిక తీర్చగలడు" అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీ గురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీ గురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి నుంచి ఆశీర్వదించారు. అతనికి వెంటనే 4 రావడమే గాక సకల విద్యలు సిద్ధించాయి. కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు, శ్రీ గురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. శ్రీ గురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమగలదయ్యింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు, "స్వామి, శ్రీ గురుని లీలలు ఇంకా వినిపించవలసింది" అని ప్రార్థించాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు, "నాయనా, అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీ గురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడయింది. ఇక శ్రీ గురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అచ్చట నుండి వరుణా సంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలో ఉన్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణా పంచనదీ సంగమానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు నివసించారు. అక్కడ శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను మహాపవిత్రమైన 5 నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి. అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థము అని ఎంతగానో కీర్తించబడింది. అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అక్కడి నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలో 64 మంది యోగినులు నివసిస్తున్నారు. అచ్చటి అమరేశ్వరలింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే. అక్కడ వేణీ నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది. అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము, ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము, కామ్య తీర్థము, వరద తీర్థము ఉన్నాయి. సంగమంలో శక్తి తీర్థము, చామర తీర్థము, కోటి తీర్థము ఉన్నాయి.
అవన్నీ అపారమైన మహిమ గలవే. అచ్చటి కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వ కార్యాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్థక్షేత్రము. దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి. అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షము. ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీ గురుడు అక్కడ అంతకాలం నివసించారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళుతూ ఉండేవారు. ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పరమ సాత్వికుడు. కేవలం యాయవార వృత్తితో జీవిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. అతడి ఇంటి ముందు తమ్మపాదు ఒకటి ఉండేది. అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకుని తినేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీ గురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్లారు. ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు. ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి వండి స్వామికి దానినే సమర్పించారు. తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము, నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ బాదును పీకివేసి దాని కొమ్మలను త్రుంచివేస్తూ త్వర త్వరగా వెళ్లిపోయారు. అది చూచి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి, అయ్యో ఈ స్వామికి ఈ రోజు మనం చేసిన అపరాధం ఏమిటి, మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారే, మనం జీవించేది ఎలాగా అని బాధపడుతూ ఉంటే ఆ బ్రాహ్మణుడు, సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది, చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే గాని ఆయన మనకి ఎందుకు కీడు చేస్తారు, ఏదైనా మన కర్మను అనుసరించి జరుగుతుంది, నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలి అని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు. గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది. అక్కడ త్రవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణ్యాలున్నాయి. అతడు ఎంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి, చూచావా స్వామి, ఈ లతను పీకివేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు. వెంటనే ఆ దంపతులు శ్రీ గురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు. అప్పుడు శ్రీ గురుడు, నాయనా, నీవి విషయం ఎవరికీ చెప్పవద్దు, చెబితే సంపద నశిస్తుంది, స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలు అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు, స్వామి, అశ్వద్ధ వృక్షం వంటి పవిత్రమైనటువంటి వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీ గురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం మూలంలోనే నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పారు. పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్ల కంటుకుని ఆయన గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసింది. అందుకు స్వామి సంతోషించి, ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలగునుగాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేరుతాయి, నీ నీడను చేసిన జపధ్యానాదులకు అపారమైన ఫలితముంటుంది, మేమిద్దరము నీ యందు నివసిస్తాము అని వరమిచ్చాడు. ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీ గురుడు ఆ చెట్టు క్రింద నివసించారు. నేటికీ ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీ గురుడు నివసిస్తూ ఉంటారు. శ్రీ గురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న 40 మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం క్రిందనున్న శ్రీ గురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్లి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటూ ఉండేవారు. అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది. ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు. వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలి అని ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనడం మహాపాపమని తోచి విపరీతమైన భయం వేస్తూ ఉండేది. దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు. అక్కడికి దగ్గరలోనే గంగానుజుడు అనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు.
ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటపడింది. అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది. అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అతటి మేడి చెట్టు క్రింద కూర్చొని ఉన్న శ్రీ గురుని వద్దకు వెళ్లారు. వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారిని నది మధ్యకు వెళ్లిపోయారు. మర్నాడు కూడా అదే సమయానికి సరిగా అలానే జరగడం చూచి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు. ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూచాడు. వారు దేవకన్యలని, వారి చేత పూజింపబడుతున్న యతి సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించాడు. మూడవ రోజు అదే సమయానికి అతడికి వెళ్లి అతడు ఆ యోగినులు వెనుకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్లి అతటి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. యోగినుడు స్వామిని రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు. తరువాత శ్రీ గురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుడిని చూచి, నీవెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అతడు భయపడి అపాద మస్తకము వణికిపోతూ, స్వామి, నా పేరు గంగానుజుడు. నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుక ఇచ్చటికి చూడవచ్చాను, నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు, అజ్ఞానులైన మానవులు, మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు, నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, నాయనా, నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి, నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి, కానీ నీవిప్పుడు చూచినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలము ఎవ్వరికి చెప్పవద్దు, చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు. గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు. అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతిరోజు భార్యా సమేతంగా వచ్చి శ్రీ గురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు. ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీ గురుణ్ణి దర్శించి, స్వామి, మాఘమాసంలో ప్రయాగ కాశీ గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు, కానీ వాటిని నేను దర్శించనైనా లేదు, ఆ క్షేత్రాల మహాత్మ్యము వినినా కూడా పుణ్యం వస్తుందంటారు, కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు. శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి, ఈ కృష్ణా పంచనదీ సంగమం సాక్షాత్తు ప్రయాగయే, త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయా ఎంతో మహత్తరమైనవి, అలాగే ఇక్కడి సంగమము యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో, ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులి చర్మంపై కూర్చొని గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు. క్షణకాలంలో శ్రీ గురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు. సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు. తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు. ఈ రీతిన ఆ క్షేత్ర మహాత్మ్యం వెల్లడి చేశాక శ్రీ గురుడు ఆ చోటు విడిచిపోదలచారు. ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి, ప్రభు, మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడకు పోతారు అని విలపించారు. శ్రీ గురుడు వారిని ఊరడించి, లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాం, మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి, అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది, ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము, మమ్మల్ని, ఈ ఉదుంబర వృక్షాన్ని, మా పాదుకులను, ద్విజులను పూజించి ఇచ్చట తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి, ఈ వృక్షం క్రింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రెట్లు ఫలం ఉంటుంది, ఇచ్చటి పాదుకులను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వ రోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీ గురుడు
ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరజ సంగమానికి వెళ్లారు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీ గురుడు గంధర్వపురానికి వెళ్లిన తరువాత కూడా అమరపురంలోని ఉదుంబర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా, అటువంటి అనుభవము ఎవరికైనా కలిగినదా అని అడిగాడు. సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు, నాయన, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పడం ఎవ్వరి తరము కాదు, అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను. శిరోల అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడు అనే బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు, గాని ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు చేసింది, ఉపవాసాలు చేసింది, అయినా ఆమె కర్మ తీరలేదు. చివరికి ఆమె తన శోకానికి కారణము నివారణోపాయము తెలపమని ఒక దైవజ్ఞుని కోరింది. అతడు, అమ్మా, నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వ పాపమే. గర్భపాతం చేసినా, ఇతరుల ధనం అపహరించినా తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో శౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద 100 అప్పుగా తీసుకుని అతడు ఎంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు. అతడు ఆదిగులతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలోని పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మా, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వలననే జరిగాయి. కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవు 1 పాటు పంచగంగా స్నానం చెయ్యాలి. నిత్యము 7 మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీ గురుని పాదుకలకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసము చేయి. అటు తరువాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీకుడైన 1 నీవు అపహరించిన 100 దానమివ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీ గురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్ధాయం గల కొడుకులు కలుగుతారు. ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను, గాని ఆ బ్రాహ్మణుని సగోత్రికునికి దానమివ్వడానికి నా వద్ద అంత పైకము లేదు, మరి నేనేమి చేయాలి అని వాపోయింది. ఆ దైవజ్ఞుడు, అమ్మా, అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీ గురుపాదుకులను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు. ఆ ఉదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీ గురుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్లి దీక్షగా ఆ వ్రతం ఆచరించడం ఆరంభించింది. 3 ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది. కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు. అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ శ్రీ గురుడు ఉన్నారు. ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీ గురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్సులు యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరబెట్టుకున్నాడు. అప్పుడు శ్రీ గురుడు కోపంతో, నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను. ఈమెను ఇలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే, గాని లాభం ఏమిటి? ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా, ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు.
అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాము, నీకు సద్గతి ప్రసాదిస్తాము. మేము చెప్పినది నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు, మేము మాత్రము ఈమెను రక్షించి తీరుతాము అన్నారు. ఆ పిశాచం, స్వామి, మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది, మీరెలా చేసినా సంతోషమే అన్నాడు. శ్రీ గురుడు శాంతాదేవితో, అమ్మా, నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్యా దోషం తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు. ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వ దైహిక కర్మ చేయించింది. ఆమెకు బ్రహ్మహత్యా దోషము, ఆ బ్రాహ్మణునకు పిశాచత్వము తొలగిపోయాయి. తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీ గురుడు కలలో కనిపించి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి, అమ్మా, నీ వ్రతము పూర్తి అయింది కదా, పారణకు ఈ కాయలు వాడుకో, నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు. ఆమె నిద్రలేచి చూచేసరికి నిజంగానే ఆ 2 ఫలాలు ఆమె ప్రక్కన ఉన్నాయి. ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెప్పింది. ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారణకు ఉపయోగించారు. తర్వాత కొద్ది కాలానికి ఆమెకు 2 మగపిల్లలు కలిగారు. పెద్ద పిల్లవాడికి 7వ సంవత్సరము, 2వ వానికి 3వ సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము, 2వ వానికి చౌల సంస్కారము చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతడు చనిపోయాడు. ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది, గుండెలు బాదుకున్నది, చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకుని తలుచుకుని అతని శవంపై పడి ఇలా శోకించింది, నాయన, మా ప్రాణరక్షకుడవు, వంశోద్ధారకుడు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది? 5 బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూచాక ఆ శోకం మరచాను. శ్రీ గురుడు వరమిచ్చినందువల్ల నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను. అప్పుడక్కడి జనులు ఇలా ఆమెను ఓదార్చారు, అమ్మా, నువ్విలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా? మృత్యువు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు, మానవులమైన మనకు ఎలా తప్పుతుంది? నువ్వు ఆలోచించు, ఇలా దుఃఖించవద్దు. అది విని ఆమె, నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీ గురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకవ్వాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది. ఆమె శ్రీ గురుని స్మరించి, స్వామి, త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులను నమ్ముకున్న నాకు ఇదేమి గతి? నేను మీరు చెప్పినట్లు ఈ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు. పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేమి ఫలితము? పులు నుండి పారిపోతున్న ఆవు కషాయి వారిని శరణు పొందినట్లున్నది. తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగిపడినట్లయింది. నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది. మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, అమ్మా, నీవిలా శోకించినందువలన లాభమేమి? జరగవలసినది జరగకుండా తప్పుతుందా? నీవి మూర్ఖత్వం విడిచి శవాన్ని ఇస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు. కానీ ఆమె మాత్రం తన పట్టు విడువక, ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను గాని లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి, బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడమన్నది మేము కనీ విని ఎరుగము, ఇదెక్కడి ధర్మము అనుకున్నారు. ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు. చివరికి ఆమె శ్రీ గురుని మీద నిష్ఠూరమాడుతూ, తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది. జనులంతా ఆమెను అనుసరించారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వం ఉపదేశించాడు. అతడెవరో కాదు, త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయిన శ్రీ గురుడే. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతయ నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతయ నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధమునీంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు,
పుత్రశోకంతో కిన్నురాలై నదీ తీరానికి వెళుతున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు. అమ్మా, నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగా పుట్టి నశిస్తుండడం సహజమే. కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మచానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది. మాయకు వశులైన మానవులు తమ దేహమే తాము అన్న భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు. వారు సత్వగుణము వలన దేవత్వాన్ని, రజోగుణము వలన మానవత్వాన్ని, తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తారు. ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని మరణం వలన దుఃఖం గాని పొందరు. వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికి శరీరం రక్తము, మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైనది. బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము, ప్రియము అని భావించరు. ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో, బిడ్డలో, భర్తలో ఎవరికెరుక? ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు. ఆ మాటలు విని శాంతాదేవి, అయ్యా, మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే గాని అది నా మనస్సులో కొంచెం కూడా నిలవడం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీ గురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు. ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు. పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు. అలానే శ్రీ గురుని సేవించి ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకొనడమే నా మూర్ఖత్వమా? ఈ నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడని ఆయన వరమిచ్చాడు. నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకవ్వాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మా, అలా అయితే ఇక్కడ దుఃఖించేమిటి ప్రయోజనం? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు. ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకుని పంచగంగా సంగమంలోని శ్రీ గురుడు అధివసించిన ఉదుంబర వృక్షం వద్దకు వెళ్ళింది. అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచటి పాదుకలకు తన తలను కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకలు తడిశాయి. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, నీవు దుఃఖం వణుచుకుని కర్తవ్యం ఆలోచించు, కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి, శవం ఇంకా వాసన కూడా వస్తోంది, కనుక దానిని మాకు అప్పగించు, అంతేగాక ఈ స్థలం ఊరికెంతో దూరము, ఏకాంతము, భయంకరమైనటువంటి ప్రదేశంలో మీరు ఇక ఉండవద్దు అని తొందరపెట్టారు. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకుని పాదుకలకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది. ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక, ఇక చీకటి పడుతున్నది, ఇక్కడ దొంగల భయం ఉన్నది, మనం ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసముండి తెల్లవారేక శవ సంస్కారం చేద్దాం. ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీ గురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు. పిల్లవాడు చనిపోక ముందు 3 రోజులు, తర్వాత 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది. అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీ గురుడు దర్శనమిచ్చారు. ఆయన జడలు, విభూతి, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు. ఒక చేతిలో దండం. ఆయన బయట నుండి వీరున్న ఉదుంబర వృక్షం క్రిందకు వచ్చి ఆమెతో, అమ్మా, నాపై నిష్ఠూరాలాడతావెందుకు? నీ బిడ్డకి ఏమైంది? నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది, అమ్మా, నేను నీకేం అపకారం చేశానమ్మా, ఇంకా ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్లీ ప్రతిష్ఠించాను, నా మీద కష్టపెట్టుకోవద్దు, ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు. శాంతాదేవి త్రుళ్ళిపడి నిద్రలేచింది. గాని ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలయ గాని చనిపోయిన వాడు ఇంకా బ్రతుకుతాడా, నా ప్రారంభం ఇలా ఉంటే శ్రీ గురుడు ఏమి చేస్తాడు అనుకున్నది. ఇంతలో ప్రక్కనున్న శవం కదలసాగింది.
ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉన్నది. ఇంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేశించిందేమో అనిపించి భయం వేసి దూరంగా వెళ్ళింది. కానీ ఆ పిల్లవాడు లేచి కూర్చుని, అమ్మ ఆకలేస్తోంది, అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్థన్యం వచ్చింది. ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారము చేసి శ్రీ గురుని ఇలా స్తుతించారు. ఓ శ్రీ గురుమూర్తి, జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు. వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి ధరింపచేయడానికై ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించటం ఎవరి తరము కాదు. తల్లివలే మీరు మా తప్పులు క్షమించి కృపచూప మిమ్మలను శరణు వేడుతున్నాము. తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్లి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురు పాదుకలు కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని, పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయమైంది. శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బతికి ఉండడం చూచి ఆశ్చర్యపడి శ్రీ గురు మహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనాలు పెట్టారు. తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అయ్యాడు. కనుక నామధారక, ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరి తరము కాదు. అచ్చటి మేడి చెట్టు మూలంలో శ్రీ గురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నారు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి, సందేహమే లేదు. అందుకే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః.